హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ని నేను షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత, అంటే 3 o'clockకి స్టార్ట్ చేశానండి. షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత డ్రెస్ అవి చేంజ్ చేసేసి నేను పిల్లలిద్దరిని తీసుకుని బయటికి వెళ్ళాను. పిల్లలిద్దరూ మొన్నటి నుంచి అమ్మ కోకోనట్ వాటర్ కావాలి అని అడుగుతున్నారండి. మా హస్బెండ్కి చెప్తున్నాను, కానీ ఆయన ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోతుంది, తేవట్లేదనమాట. సరే అయితే మొన్నటి నుంచి అడుగుతున్నారు కదా, నేనే తీసుకెళ్ళి ఇప్పిస్తాను పదండి అనేసి వెళ్ళానండి. అయితే నేను ఒక 2 తీసుకుందాం అనుకున్నాను, కానీ మరీ చిన్న చిన్న బొండాలు 60 రూపీస్కి చిన్నవి ఇస్తున్నారన్నమాట. నాకు అది ఇంకా అంత సాటిస్ఫాక్షన్ అవ్వక నేను ఒకటే బొండం అయితే తీసుకుని వాళ్ళిద్దరి చేత తాగిచ్చేసి ఇంటికి వచ్చేసానండి. వస్తూనే దారిలో అయితే నేను పిల్లలిద్దరి కోసం సపోటా కొన్నాను. సో ఇంటికి రాగానే నేను షాను ఆ సపోటా అయితే తిన్నాము. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద నేనైతే మార్నింగే బొబ్బర్లు నానబెట్టానండి. బొబ్బర్లు శనగలు కలిపి నానబెట్టాను అనమాట. సో ఇంకా పిల్లలిద్దరికి అవైతే నేను దాంట్లో పెడుతున్నాను, కుక్కర్ అయితే పెడుతున్నాను. అయితే మళ్ళీ అల్యూమినియం కుక్కర్ని యూజ్ చేస్తున్నావు ఏంటక్క అనేసి కామెంట్ చేయొచ్చు. నాది ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించిన కుక్కర్లో మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉండిపోయిందండి. మళ్ళీ ఇంకొక గిన్నెలోకి వేయడం ఎందుకులే అనేసి నేనైతే అల్యూమినియం కుక్కర్లో ఇవి ఉడికిచ్చేసాను. దీనికి కొంచెంగా తాలింపు కూడా వేసేసానండి. పసుపు కాస్ట్ అయితే బాగా పెరిగిపోయిందంటండి, అమ్మ ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్తుందనమాట. ఇది పసుపు అమ్మ హోమ్మేడ్ పసుపు అనమాట. అమ్మ ఇంట్లో పసుపు మొక్కల్ని పెంచేదండి. అప్పుడు బోల్డ్ పసుపు కొమ్ములు అయితే వచ్చాయన్నమాట. దాన్ని అమ్మ మిల్లు పట్టించి నాకు పసుపు ఇచ్చేది. నేను ఇంట్లో హోమ్మేడ్ పసుపు, హోమ్మేడ్ కారము, మసాలా పౌడర్స్ అన్నీ ఇంట్లో చేసినవే వాడతాను. ఇంకా కంటైనర్లో పసుపు అయిపోయింది అనేసి పసుపు అయితే నింపుకుంటున్నాను. ఆ కంటైనర్ నింపేశాను. ఇంకా అమ్మ మొన్న వచ్చినప్పుడు అరిసెలు చేసిచ్చింది కదండి, అవి లాస్ట్కి వచ్చేసి నూనె వచ్చేసిందనమాట. ఇంత నూనెతో నేను అస్సలు తినలేనండి. అందుకనేసి ఇంక ఈ అరిసెలో ఒక పేపర్ మీద పెట్టి ఆ నూనె అయితే పిండేస్తున్నాను అనమాట. సో నూనె పిండేసాక అవి తినొచ్చు కదా అనేసి అలా పెట్టేశాను. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఒక 2 డేస్గా నాకు అంట్లు తోమడం కుదరట్లేదండి. ఎందుకంటే మను ఇంట్లోనే ఉంటుంది, మను లేట్గా లేస్తుంది. అది లేచాక దానికి టిఫిన్ అవి పెట్టి తర్వాత నేను మళ్ళీ వీడియో ఎడిటింగ్ అవి చేసుకోవడము, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము, ఇలా ఇక్కడతో నాకు టైం సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:33కి షాను అయితే వచ్చేస్తుందా. మళ్ళీ షాను వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టి దాన్ని డ్యాన్స్ క్లాసులు దింపి ఇంటికి వచ్చి అప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నానండి. ఇప్పుడైతే షాను మనని ఇద్దరిని నేను డ్యాన్స్ క్లాస్లో దింపేశాను. ఇప్పుడు ఇంకా ఈ గిన్నెలు అయితే తోముకోవాలన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చానండి గిన్నెలు తోముదామని. ఈ లోపల మా ఫ్రెండ్ అయితే, తను కూడా ఒక యూట్యూబరే, పార్వతి తెలుగు బ్లాగ్స్ ఉంటారు కదా, తను ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. తనకి కూడా చాలా దారుణంగా కామెంట్స్ వస్తున్నాయండి. అసలు ఈ కామెంట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇంత దారుణంగా పెడుతున్నారు అది ఇది అనేసి తను చెప్తున్నారనమాట. సో నేను అవునండి నాకు అలాగే వస్తున్నాయి. నేను అందుకే ఇంకా రియాక్ట్ అవ్వాల్సి వచ్చి రియాక్ట్ అయ్యానంటే నేను కూడా ఈరోజే రియాక్ట్ అవుతూ వీడియో పెట్టానండి. అంటే మీకు వచ్చిన ఇంకా మామూలు కామెంట్స్ ఏంటి, నాకు అసలు వాళ్ళు చాలా దారుణంగా అబ్యూస్ చేస్తున్నారు నన్ను అనేసి ఇంకా అలా చెప్తూ మాట్లాడుతున్నాను అనమాట. సో ఇంకా ఇంకోండి, గిన్నెలు అయితే మాత్రము చాలా గిన్నెలు ఉన్నాయి. అండ్ అరిసెలు అవి ఖాళీ అయిపోయినాయి కదా, అమ్మ చేసిచ్చిన పప్పలు ఖాళీ అయిపోయినాయి అనమాట. సో ఇంకా అందుకనేసే నేను ఆ పప్పలు ఖాళీ చేసేసిన, మేము పప్పలనే అంటామండి, చాలామంది ఇదేదో బూత్ పదంలాగా తీసుకుంటున్నారు. సో ఆ కంటైనర్స్ని కూడా నేను కడుగుదామనేసి సింక్లో పెట్టేశాను. ఇంకా డబ్బాలు అవి ఉండడం వల్ల మరీ ఎత్తుగా అయిపోయినాయి అనమాట, గిన్నెలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా గిన్నెలను అయితే నేను అలాగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ గిన్నెల్ని క్లీన్ చేసుకుంటూ నాకైతే నిన్నంతా ఒకటే ఆలోచన అనమాట. అది ఏంటంటేనండి, ఇప్పుడు నా గురించి మీకు తెలుసు, నా వ్లాగ్స్ని మీరు రెగ్యులర్గా చూస్తారు, నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తాను, ఏది దాచుకోను, నిజాయితీగా అనే చెప్తాను. నాకు అబద్ధం ఆడడం అన్నది నచ్చదు. నేనైతే అసలు అబద్ధంగానేమి మీకు చెప్పను కూడా ఏ విషయాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మీకు బాగా తెలుసు కదండి, నాకు చాలా సంతోషం వచ్చినా చాలా బాధ వచ్చినా నా వరకు, అంటే నేను నా పిల్లలు నా భర్త వరకు ప్రతి విషయాన్ని ఫస్ట్ మీకే షేర్ చేసుకుంటాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీరు ఒకళ్ళు అన్నట్టుగా నేను షేర్ చేస్తాను. ఒకవేళ వీడియో పెట్టడం లేట్ అయింది అనుకోండి, వెంటనే కమ్యూనిటీ పోస్ట్ అనే పెడతాను, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అని కొన్ని పిక్స్ అవి షేర్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను కదా. అయితే నాకు ఇప్పుడు ఒక ఆలోచన అయితే వస్తుందండి, అది బలమా లేకపోతే బలహీనత అన్నది నాకైతే తెలీదు. అంటే ప్రతీదీ నేను నాలో నేను ఉంచుకోలేనమాట. అది నా ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత మీతో నేను వీడియోలో ఖచ్చితంగా వాయిస్ ఓవర్లో చెప్పేస్తూ ఉంటాను కదా. మరి ఇది కరెక్ట్ కాదేమో అనేసి ఈ మధ్యలో నాకు పదే పదే ఇదే విషయాన్ని మా హస్బెండ్ కూడా అడిగితే ఏమో నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది,
అన్ని విషయాల్ని నువ్వు అంత విడమర్చి పోసుకొచ్చినట్టు చెప్పక్కర్లేదేమో, కొన్ని కొన్ని నీకంటూ ఉంచుకోవాలి అనేసి తను అంటున్నారన్నమాట. అయితే మరి ఇది బలమా బలహీనత మంచా కాదా ఇదేమి నాకు తెలీదు, కానీ నేను ఒక్క విషయం అయితే మీకు క్లియర్గా చెప్తానండి, నేను ఎప్పుడైతే నేను ఇది నేను ఇలా ఉంటాను అన్నది నేను మీతో షేర్ చేసుకోవడం మొదలు పెట్టానో, నేను ఎగ్జాక్ట్గా ఉండడం చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా మీద లవ్ పెంచుకున్న జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నాకు కామెంట్స్లో చెప్తూ ఉంటారనమాట, అక్కడ నువ్వు ఇలాగా అన్నీ చెప్తూ అన్నీ చాలా మంచిగా షేర్ చేసుకుంటావు కదా, అది నచ్చని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని చెప్తూ ఉంటారండి. దీనివల్ల నాకు ఎంత మంచి అయితే జరిగిందో అంతే చెడు కూడా జరుగుతుందేమో అన్నది ఇప్పుడు నాకు భయమేస్తుంది అనమాట. ఏమోనండి, నేను నిజంగా నా మనసులో చాలా సంతోషం ఉందా నేను దాచుకోలేను, ఎవరికొకరికి చెప్పేయాలి. ఒకవేళ నాకు చెప్పడము కుదరలేదనుకోండి, అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా క్లోజ్ రిలేషన్స్తో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో అయినా నేను చెప్పేసుకుంటూ ఉంటాను అనమాట. అయితే ఏమవుతుందంటే ఇలాగ చెప్పడం కరెక్ట్ కాదేమో, ఒక్కొక్కసారి సెన్సిటివ్ మ్యాటర్స్ని కూడా నేను దాచుకోలేక చెప్పేస్తూ ఉంటానా, అది మళ్ళీ నన్ను తిరిగి దెప్పు పొడుస్తామో లేదా నన్ను దాని గురించి బ్లాక్మెయిల్ చేయడమో ఇలాంటివి చేస్తారేమో అన్నది మళ్ళీ నాకు తిరిగి భయమేస్తుంది అనమాట. కానీ ఒకటి ఏంటంటే నేను ఉన్నది ఉన్నట్టుగానే ఉండడం వల్లనే నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారేమో, ఇంతమంది నా పైన ప్రేమను చూపిస్తున్నారేమో, ఇది మంచేలే అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇవన్నీ నన్ను తిరిగి దెప్పు పొడుస్తూ ఉంటారేమో. లైక్ ఇప్పుడు చూడండి, మొన్న నీ లైఫ్ స్టైల్ని మొత్తాన్ని షేర్ చేస్తున్నావు కదా, ఉన్నది ఉన్నట్టు అన్ని చెప్తావు కదా, సో ఇలాంటి కామెంట్స్ వస్తాయి నువ్వు రిసీవ్ చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడారనమాట. సో ఈ విధంగా మళ్ళీ దెప్పు పొడుస్తారేమో, ఇది నాకు మంచిది కాదేమో అని ఇలా ఏవేవో ఆలోచనలండి. మరి మీరే చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఉండాలి అన్నది మీరు చెప్పండి. నేనైతే చాలా వరకు మారాలి అని అనుకుంటున్నాను. అండ్ మొన్న మీకు చెప్పాను కదా, మొహమాటం ఎక్కువ, మొహమాటంతో నేను ఎవరిని ఏది అనలేకపోతున్నాను అనేసి. అయితే మీరు ఆ రోజు అవసరానికి తగ్గంత ఉంటే సరిపోతుంది, అంతకు మించి ఉండడం మంచిది కాదు అని మీరు కామెంట్స్లో చెప్పారు. ఆ తర్వాత నేను చాలా ధైర్యం తెచ్చుకుని నాకు మీరు ఇలా చేస్తుంది కరెక్ట్ కాదు అని నేను తిరిగి అయితే ఫోన్ చేసి అత్తయ్యని మావేని అడిగేశాను. ఆ తర్వాత వాళ్ళకి నా మీద కోపం వచ్చింది, మాట్లాడడం మానేసిన. బట్ నాకు 100% తెలుసు నేనైతే ఏ తప్పు చేయలేదు, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను అన్నది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే జనాలకి కోపం వస్తుందండి, అది మాత్రం నాకు తెలిసి వచ్చింది అనమాట. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే ఫోన్లో మాట్లాడడం చేత చాలా ఏంటంటే నేను అనని మాటను అన్నట్టు క్రియేట్ చేశారు. ఇవన్నీ నేను సాల్వ్ చేసుకోగలిగే ప్రాబ్లమ్సే, కాకపోతే ఏంటంటే కొంచెం గుట్టు కూడా ఉండాలి, ఇలాగ అన్ని విడమర్చి చెప్పడం మంచిది కాదు అనేసి అనిపిస్తుంది అనమాట. బట్ చేంజ్ అవ్వలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు మీ సలహాలు అయితే కామెంట్స్ రూపంలో చెప్పండి, ఎంతవరకు మంచిది, ఇది బలమా బలహీనత, అస్సలు మంచిదే కాదా, ఇది మంచిదేనా, ఏమో నాకేమీ తెలీదు, ఇవన్నీ మీరే చెప్పండి. సో ఇక్కడ నుంచి అయితే వీడియోని స్కిప్ చేయకుండా వినండి, మీకు యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది మెట్టుగూడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ అండి. ఇక్కడ మనకి 26th April నుంచి 31st May వరకు అయితే పిల్లలకి సమ్మర్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి ఫీజెస్ రేట్స్ ఇవన్నీ నేను కమ్యూనిటీలో పించేశాను, ఒకసారి చూడండి. అయితే ఎవరి పిల్లలనైనా తీసుకెళ్ళొచ్చా అని మీకు డౌట్ ఉంది కదా, ఎవరి పిల్లలనైనా తీసుకెళ్ళొచ్చండి. అంటే రైల్వే ఎంప్లాయీస్ పిల్లలు ఒక్కళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చంట. మీకు ఉపయోగపడుతుంది అండ్ తక్కువ కాస్ట్లో మీ పిల్లలకి ఏదైనా ఒక కోర్స్ నేర్పుకోగలుగుతారనేసి ఇదైతే నిన్న నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టానండి. ఇక్కడ డ్యాన్సెస్, అబాకస్, యోగా, ఇంకా స్విమ్మింగ్ పూల్ కోర్స్ కూడా ఉన్నదండి. సో నేను ఫీజ్ డీటెయిల్స్ అక్కడ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. మెట్టుగూడ ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళి ఒకసారి అక్కడ మేనేజర్ని కనుక్కుంటే మీకు ఫీజు ఎంత ఎలా కట్టాలి అన్నది మీకు అయితే డీటెయిల్గా చెప్తారు. సో ఇంకా నేను అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ అన్నంలోకి వడియాలు కావాలని అడిగారు. నేను పప్పు ఉన్నాను కదండి మార్నింగు, ఆ పప్పు ఉన్నది, ఆ పప్పులోకి నేను కాంబినేషన్ కింద వడియాలు వేపుతున్నాను. ఇంకొక సైడ్ ఏమో బియ్యం కడిగి పెట్టానండి, బియ్యం ఏమో ఉడుకుతున్నాయి అన్నమాట. ఇంకా వడియాలు వేపించేశాక వేడివేడి అన్నం అండి వార్చేసాను కూడాని. ఈ వేడివేడి అన్నాన్ని తీసుకుని అయితే నేను ఇంకా వంటగదిలో నుంచి హాల్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా మేమైతే వేడివేడి అన్నము పప్పులోకి ఉసిరికాయ పచ్చడి వేసుకుని వడియాలు నంచుకుని అయితే మేము అన్నం తినేసాము. మా హస్బెండ్ అయితే రేపు షానుకి స్కూల్లో ఇది ఉందన్నమాట, ఏంటంటే అసెంబ్లీలో ఇది చెప్పాలంటండి. అంటే ఒకరోజు ఒకళ్ళు ప్లేస్ చెప్తే ఇంకొకరు ఒకళ్ళేమో న్యూస్ చెప్పాలంటారు. రేపొద్దున్న షానుకి,
రేపంటే రేపు కాదు, ఎల్లుండ సాటర్డే షాను ఇంటర్నేషనల్, నేషనల్, అలాగే స్టేట్ న్యూస్లు ఇవన్నీ స్టేజ్ ఎక్కి చెప్పాలంట. అయితే టీచర్ ఏమన్నారంటే, నిన్న స్కూల్కి వెళ్ళినప్పుడు షాన్వి అన్ని విషయాల్లో అన్ని సబ్జెక్టులో బాగుందమ్మా, ఒక్క హిందీ ఒక్కటే షాను వెనకబడిపోతుందా అనేసి అన్నారనమాట. యాక్చువల్లీ హిందీ చెప్పడానికి నాకు అస్సలు హిందీ రాదండి, సో నేను హిందీ ఒకటి నేను చెప్పలేకపోతున్నాను మేడం, కొంచెం మీరే పాపకు కవర్ చేయండి మేడం అనేసి అడిగితే, సరే అయితే అందుకనేసే పిల్లని అన్నిటిలో ఎంగేజ్ చేయాలనేసి మేము రిపీటెడ్గా షాన్వికి ఇస్తాము. షాను అన్ని సబ్జెక్టులో చాలా బాగుంటుంది ఒక్క హిందీ తప్పించి, అండ్ చాలా తెలివైన అమ్మాయి షాను అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నిన్న స్కూల్లో టీచర్ అలా చెప్తుంటేని. ఇంకా షానునే హిందీ రాదు అంటున్నారు, మా మనుకి కనీసం హిందీ ఇక్కడ స్కూల్లో లేదండి, షాను యూకేజీ ఫస్ట్ క్లాసు బయట స్కూల్లో చదివింది కదా, అక్కడ హిందీ బాగానే నేర్చుకుంది, మనుకి ఇక్కడ స్కూల్లో ఓన్లీ తెలుగు కానీ హిందీ కానీ ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోమన్నారు. మేమేమో తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే కేవీకి వెళ్తే తెలుగు అసలే ఉండదు, తెలుగు మెయిన్ మన మదర్ టంగ్ నేర్పించాలి కదా అని తెలుగు సెలెక్ట్ చేశాము. అయితే ఇప్పుడు నాకు భయం పట్టుకుంది అనమాట, ఈ కేవీలో ఏమో తెలుగు అసలే ఉండదు, హిందీనే కంప్లీట్గా ఉంటుంది, మా మనుకేమో హిందీ అసలే రాదు కదా అనేసి ఇప్పుడు ఇంకా ఈ సమ్మర్లో మనుకి కంప్లీట్గా హిందీ నేర్పిద్దామనేసి అనుకుంటున్నాము. సో నిన్నైతే హిందీ అలా అయితే నేర్పించామండి, అవి రాస్తుంది, మా షానుకేమో ఎగ్జామ్ ఉంది. 4 డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు, అక్క మాకు నెలకి 25,000 జీతం వస్తుంది అక్క, ఈ 25,000 జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలో చెప్పండి అక్క, నా కోసం ఒక బడ్జెట్ వీడియో చేయండి అక్క అని అడిగారండి. సో మాకు ఇది వరకు అంటే ఇప్పుడు కాదు, ఒక 3-4 ఇయర్స్ ఎగో మాకు వచ్చే జీతము ఇంతేనండి, కానీ 25,000 కూడా కాదు, 23,000 అలా వచ్చేదనమాట శాలరీ. సో నాకు ఒక ఐడియా ఉంది, 25,000 జీతం వచ్చినప్పుడు మనము ఎలా బ్రతకాలి అన్నది ఒక ఐడియా ఉన్నదండి. సో అదైతే మీకు షేర్ చేస్తున్నానండి. ఒక్క విషయం అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీకు 25,000 జీతం అనే కాదు, లక్షల్లో జీతం వచ్చినా మనకి బడ్జెట్కి ఒక థమ్ రూల్ అయితే ఉంటుందండి, అది వచ్చేసి 50-30-20 అనమాట. అంటే ఇవి పర్సంటేజెస్లో చూసుకోవాలన్నమాట. అంటే మీకు వచ్చిన శాలరీ సపోజ్ 25,000 అనుకోండి, దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి, 50% అవసరాలకి, 30% కోరికలకి, 20% ఏమో పొదుపుకి సేవ్ చేసుకోవాలన్నమాట. అలాగే మనము శాలరీని ఈ థమ్ రూల్ కింద డివైడ్ చేసుకోవాలి. ఎంత జీతం వచ్చినా, 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 1,00,000 వచ్చినా, 25,000 వచ్చినా ఇలాగే ఇదే థమ్ రూల్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ బడ్జెట్ థమ్ రూల్ వచ్చేసి 50%, 30%, 20% అనమాట. ఇప్పుడు 50-30 అన్నారు కదా అనేసి ఫస్ట్ అవసరాలు కోరికల్ని తీర్చేసుకున్నాక మిగిలింది పొదుపు చేద్దామని అనుకోకూడదండి. ఎప్పుడు ఒకే రూల్ గుర్తుపెట్టుకోండి, ఖర్చు చేయగా మిగిలింది పొదుపు కాదండి, పొదుపు చేయగా మిగిలింది మనము ఖర్చు చేసుకోవాలి. మేము ఎప్పుడు ఇదే రూల్ని ఫాలో అవుతామన్నమాట. సో ఇప్పుడు మనము ఖర్చు చేయగా మిగిలింది పొదుపు కాదు, పొదుపు చేయగా మిగిలింది ఖర్చు చేయాలి అంటున్నాం కదా. సో మీకు 25,000 రూపాయల జీతం వచ్చింది అనుకోండి, దాంట్లో మనము థమ్ రూల్ ఉంది కదండి 20%, అంటే 25,000లో 20% చేస్తే మనకి 5,000 అయితే వస్తుందన్నమాట. సో మీకు పర్ మంత్ 25,000 శాలరీ కదండి, శాలరీ వచ్చి రాగానే మీరు అందులో నుంచి 5,000ని పొదుపులోకి వేసేయాలన్నమాట. అంటే మనకి వచ్చిన శాలరీ 25,000 అనుకోకూడదు, 20,000 జీతం వచ్చింది అని అనుకోవాలి. సో మీకు ఇప్పుడు 25,000 జీతం వస్తుంది అనుకోండి, అందులో 20% 5,000ని మీరు వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడమో, లేదా ఈ 5,000ని ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవడము, లేదా గోల్డ్ స్కీమ్లో వేసుకోవడము, లేదా పోస్ట్ ఆఫీస్లో వేసుకోవడము, లేదా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, ఇలా మీకు తెలిసిన ఏదైనా ఒక సేవింగ్స్ దాంట్లో ఈ 5,000ని వేసేసుకోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సేవింగ్ అన్నది ప్రతీ నెల చేయాలి, వన్స్ సేవ్ చేసిన దాన్ని అవసరం వచ్చినప్పుడు తీసుకొచ్చి పెట్టకూడదు, దీన్ని అలా వేస్తూనే ఉండాలండి. అలా మనము 5,000 అలా ప్రతీ నెల సేవ్ చేసుకుంటూ ఉంటే ఇది ఏదో ఒక రోజు మనని చాలా అంటే చాలా కాపాడుతుంది అనమాట. ఇది ఒక మొక్కలాగా మనము జాగ్రత్తగా పెంచుకోవాలి అంటండి సేవింగ్. ఇక నెక్స్ట్ అండి, మనకి మిగిలిన జీతము 20,000, ఈ 20,000లోనే మనము అవసరాలని కోరికల్ని తీర్చుకోవాలి. ఇక్కడ నేను ఒక్కటే చెప్తానండి, మీకు 20,000 మిగులుతుంది అన్నప్పుడు కోరికలకి మనము డబ్బుని స్పెండ్ చేయకూడదు అనమాట, అవసరాలని తీర్చుకోవాలి, ఇంకా అవసరాలు అయిపోయాక ఏమన్నా మిగిలితే దాన్ని కూడా సేవ్ చేసుకోవాలి అన్నట్టే ఉండాలి. అండ్ ఇంకొక విషయం అయితే చెప్తున్నానండి, అసలు 25,000 జీతంతో మనము హైదరాబాద్ లాంటి సిటీస్లో బతకలేము, చాలా కష్టమండి,
ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అది కూడా అద్దీంట్లో ఉండి బ్రతకాలంటే మరీ కష్టం అనమాట. సొంత ఇల్లు ఉండి హైదరాబాద్లో 5,000 వస్తుందంటే ఎంతో కొంత సేవ్ చేయొచ్చు. అదే మీరు విలేజ్లో ఉండి 5,000 వస్తుందంటే ఇంకా బాగా సేవ్ చేయొచ్చు. విలేజ్లో సొంత ఇల్లున్నా అద్దిల్లున్నా పెద్ద ఎక్కువ అద్దె ఉండదు కాబట్టి సేవింగ్ అన్నది ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకా మనకి సాలరీలో 20,000 మాత్రమే మిగిలినాయి కదండి, ఈ 20,000ని ఎలా ఖర్చు చేయాలి, ఇందులో కూడా 1 రూపాయిని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మీరు ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్నారు అండ్ మీకు ఓన్ హౌస్ కూడా లేదు, రెంట్ హౌసే అనుకోండి. అప్పుడు రెంట్ హౌస్కి ఇప్పుడు మనము రెంట్ కూడా కట్టాలి కదా. సో ఇప్పుడు ఒక విషయం అయితే చెప్తున్నాను, ఇది కూడా ఒక రూల్ అండి. మనకి వచ్చిన టోటల్ నెట్ అమౌంట్ ఉంటుంది కదా, అంటే 25,000 జీతం కదా, ఈ 25,000 నుంచి 30% మాత్రమే మనము ఇంటద్దు ఉండేలాగా చూసుకోవాలి. అంటే మీకు ఎంత జీతం వచ్చినా మన జీతంలో 30% మాత్రమే ఇంటద్దుకి వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట. 25,000లో 30% అంటే 7,500 అండి. 25,000 జీతం వస్తూ 7,500 రూపాయలు ఇంటిలో అద్దెకుండడం అన్నది కరెక్ట్ పని కాదు, ఇంకా తక్కువలో చూసుకోవాలి. నా వరకు నేనైతే ఇంటిది ఎంత తక్కువ అయితే అంత డబ్బులు సేవ్ అవుతాయని నేను అనుకుంటాను. సో నేనైతే 5,000 రూపాయలు ఉన్న ఇంటిద్దులోకి అయితే వెళ్ళిపోతానండి, ఇల్లు అందాన్ని అయితే నేను పట్టించుకోను. ఇక నెక్స్ట్ అండి కిరాణా సరుకులు. అంటే కిరాణా అంటే పప్పు ఉప్పు అన్నీ వచ్చేస్తాయండి కిరాణా. ఇంకా అవే కాకుండా మనకి అవసరాలు ఉంటాయి కదండి, అంటే ప్రతిరోజు పిల్లల కోసం పాలు కావాలి, టీల కోసం పాలు కావాలి, అన్నంలోకి మనకి పెరుగు అవసరం అవుతుంది, ఇంకా ప్రతి నెల బియ్యం అవసరమవుతాయి, కూరగాయలు అవసరమవుతాయి, పెట్రోలు గ్యాసు కరెంటు నాన్ వెజ్ ఇలా చాలా ఖర్చులు అయితే ఉంటాయి కదండి. ఇక నేనేమంటున్నానంటే కిరాణా అంటే పప్పు ఉప్పు నూనె పాలు బియ్యం కూరగాయలు వీటికి ప్రతి నెల 7,000కి మించకండి, ఇంకా అవసరమైతే తక్కువలోనే చూసుకోండి. 7,000 కిరాణాకి ఖర్చు పెట్టుకోండి. ఇంకా మనకి బిల్స్ ఉంటాయి కదండి, పెట్రోల్ బిల్లు గ్యాస్ బిల్లు కరెంట్ బిల్లు ఇలాంటివి, వీటిల్లో కూడా వీలైనంత వరకు తగ్గించుకోండి. అంటే దుబారాగా కరెంట్ని గ్యాస్ని ఖర్చు పెట్టొద్దు, అవసరమైనతేనే మనము పెట్రోల్ని ఖర్చు చేయాలి, అంటే మ్యాక్సిమం నడిచి వెళ్ళడానికి ట్రై చేయండి. సో పెట్రోల్ గ్యాస్ కరెంట్కి మనము 1,000 నుంచి 1,500 చూసుకోండి. అంటే గ్యాసు ఇలా కొనగానే 1 నెలకైతే అయిపోదు కదండి, కొంచెం ఎక్కువ రోజులే వస్తుంది కదా. సో ఆ విధంగా చెప్పాను, 1,000 లేదా 1,500 చూసుకోండి గ్యాస్కి. ఇంకా నాన్ వెజ్కి 1,000 రూపాయలు అలా వేసుకోండి. తిండి కూడా హెల్దీగా తినడము ఇంపార్టెంట్ కదా, 1,000 లేదా 1,500 అలా వేసుకోండి. ఇవ్వండి ఇక్కడ మనము ఆలోచించాలే కానీ కరెంట్లోని గ్యాస్లోని పెట్రోల్లోని అలాగే కూరగాయల దగ్గర మనము కొంచెం డబ్బు అన్నది ఆదా చేయగలుగుతామండి. నేనైతే కూరగాయల్లోకి మా ఆయన 2,000 ఇచ్చేవారండి నెల మొత్తానికి, నేనైతే 1,800లోనే కూరగాయలను అయితే కొనుక్కుని తెచ్చుకునేదాన్ని అనమాట, అప్పుడు కూడా నాకు డబ్బులు మిగిలాయండి. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మనకి ఇందులో 7,000 అయితే కిరాణాకి సరిపోతుంది, మిగతా డబ్బులు నేను చెప్పినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. సో టోటల్గా చూసుకుంటే మనకి హౌస్ రెంటు అలాగే ఈ కిరాణా పెట్రోల్ ఇవన్నీ చూసుకుంటే 14,000 నుంచి 14,500 వరకు మాత్రమే ఖర్చు అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి వచ్చిన 25,000 సేవింగ్ చేసేసాము, మిగిలిన 20,000లో మనము ఈ ఇంటద్దే కిరాణా చూసుకోగా మనకి ఖర్చు ఎంత అయ్యింది, 14,500 రూపాయలు ఖర్చు అయిపోయింది లేదా 14,000 ఖర్చు అయ్యింది. సో మీకు వచ్చిన 25,000 జీతంలో నుంచి 5,000కి సేవింగ్స్ తీసాక 20,000 మిగిలినవి ఆ 25,000లోనే ఇంటద్దే కిరాణాకి తీసుకుంటే మనకి మొత్తము 14,000 అయ్యిందనమాట, లేదా 14,500 అయ్యింది కదా. ఇంకా మీకు ఎంత మిగిలింది 20,000లో, 6,000 రూపాయలు అయితే మిగిలింది చూసారండి. సో ఇప్పుడు మనకి మిగిలిన ఈ 6,000ని ఎలా ఖర్చు చేస్తున్నాము అన్నది మళ్ళీ చూద్దామండి. సో 20,000లో మనకి 14,000 లేదా 14,500 తీసేస్తే 5,500 లేదా 6,000 అయితే మిగులుతుంది కదండి. నేనైతే ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువే ఖర్చు పెట్టుకోండి అని చెప్తాను. సో నేనైతే 6,000 మిగిలిందని లెక్కేస్తున్నానండి. ఇప్పుడు మనకి పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి కదా, నేనైతే మా షాను మనుని కేవీలో జాయిన్ చేయడానికి ముందు ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేశాను. అప్పుడు ఎక్కడైతే తక్కువ ఫీజు ఇచ్చుకుంటారో అక్కడే వేశానండి. పర్ మంత్ 750 రూపాయల నుంచి 850 రూపాయల ఫీజు అయితే ఉండేది అనమాట. సో మీరు అలాంటి స్కూల్ వెతుక్కుని 1,000 రూపాయలు అలా ఉండేలా చూడండి. ఇంకా కుదిరితే గవర్నమెంట్ స్కూల్స్లో వేయండి, అంటే నవోదయ లేదా కేవీ ఇంకా గురుకుల పాఠశాల ఇలాంటి స్కూల్స్లో పిల్లల్ని వేసుకున్నా మనకి డబ్బులు ఖర్చు లేకుండా మంచి చదువు అయితే పిల్లలకి దొరుకుతున్నదండి. ఇంకా పిల్లలకి ట్యూషన్ ఫీజులు లాంటివి ఏమీ పెట్టుకోకండి, నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను కాబట్టి మా షాను మనుకి నేను చదువు అయితే ఇంట్లోనే చెప్పించుకునేదాన్ని, నేనే చెప్పుకునేదాన్ని. సో అప్పుడు నాకు ట్యూషన్ ఫీజు అయితే మిగిలింది. మీకు 25,000 జీతం వస్తూ
పిల్లల్ని ట్యూషన్కి పంపాలంటే అది ప్రతి నెల మళ్ళీ ఇంకొక 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక 2-3 వేలు అయితే ఖర్చు అయిపోతుంది అనమాట. సో అలాంటి అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. సో ఇప్పుడు మీకు వచ్చిన జీతం 25,000, దాంట్లో 5,000ని మీరు సేవింగ్స్ చేసేసారు. సేవింగ్స్ చేయగా మీకు మిగిలింది 20,000. అంటే సేవింగ్ని మీరు లెక్కేసుకోవద్దు జీతం కిందని. సో మీ ఆయనకి ప్రతి నెల 20,000 మాత్రమే జీతం వస్తుందని చూసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన 20,000ని మనం ఎలా ఖర్చు చేశామంటే 5,000 ఇంటికి పెట్టాము, 7,000 కిరాణా సరుకులకు పెట్టాము, 2,000 పెట్రోలు గ్యాస్ లాంటి బిల్స్కి పెట్టాము, ఇక స్కూల్ ఫీజు 2,000 పెట్టామండి. సో టోటల్గా మనం ఎంత అయిందో చూద్దాము. ఇంటద్ది 5,000, కిరాణా 7,000, ప్లస్ మనం ఇంకా 2,000 బిల్స్, అలాగే 2,000 పిల్లల స్కూల్ ఫీజు వేసుకుంటే 16,000 అయ్యింది, లేదా 16,500 అయ్యింది అనుకోండి. పోని 17,000 అయినా మనకి ఇంకా 3,000 రూపాయల వరకు మిగిలినాయి కదండి. ఇక్కడ నా లెక్క ప్రకారము 4,000 అయితే మీకు ఆ 20,000 ఇంకా 4,000 మిగిలినాయండి. సో ఇప్పుడు ఈ మిగిలిన 4,000ని ఏం చేయాలి అన్నది మనము ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనకి 4,000 మిగిలినాయి కదండి. ఇప్పుడు ఈ 4,000 మిగిలిపోయాయి కదా అనేసి మనము కోరికలకి ఈ 4,000ని ఖర్చు పెట్టుకోకూడదు. ఈ 4,000ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అన్నది అయితే నాకు ఒక ఐడియా ఉంది, అది నేను చెప్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీకు ఇప్పుడు ఇన్ని ఖర్చులు అయిపోక 4,000 ప్రతి నెల మళ్ళీ మిగులుతున్నాయి అనుకోండి. ఈ 4,000ని మనము ఏమేం ఖర్చులకు వాడచ్చు అంటే, మీ ఇంట్లో మీకు అత్తమామ అలా ఉంటారు కదండి, అలా మీరు పేరెంట్స్కి ఏమైనా డబ్బు పంపించాల్సి వస్తే వాళ్ళకి 4,000 ఒక 2,000 3,000 ఎంతో కొంత పంపించండి. ఇంకా ఈ 4,000 మీరు ఎవరికి పంపించక్కర్లేదు, మీకే మిగులుతున్నాయి అనుకోండి. ఇంట్లో ఎప్పుడు ఆడవాళ్ళు ఆ డబ్బుల్ని చేతిలో ఉంచుకోవడం చాలా మంచిదండి. ఎమర్జెన్సీ ఖర్చులకి దాచుకోవాలి. ఇక్కడ ఎమర్జెన్సీ ఖర్చులు అంటే హాస్పిటల్ ఖర్చులు రావచ్చు, లేదా పిల్లలకి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ అవి ఉండి డబ్బులు కట్టాలి అని చెప్తూ ఉంటారు, అలాంటి ఖర్చులు అవ్వచ్చు. లేదా ఇంట్లో టీవీ అని, ఫ్రిడ్జ్ అని, లేదా కరెంటుకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇలాంటి రిపేర్స్ లాంటివి చేసుకోవాల్సి వస్తుంది కదా, అలాంటి వాటికి 4,000ని వాడుకోవచ్చండి. ఇంకా వీటిని ఎలా వాడుకోవచ్చు అంటే, ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కోవాలని కోరిక అయితే మనకు ఉంటుంది కదండి, ఒక్కొక్క కోరిక అయితే ఉంటుంది. ఇప్పుడు చాలామందికి టీవీ కొనుక్కోవాలన్నది ఒక కోరిక అవ్వచ్చు, ఫోన్ కొనుక్కోవాలని, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలని, లేదా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని, ఇలాగ ఏదో ఒక కోరిక అయితే మనకి ఉంటూ ఉంటుంది కదండి. ఇలాంటి కోరిక కోసము మీరు ఇంట్లో ఖర్చుల్ని తక్కువ చేసుకుని ఎంతో కొంత డబ్బుని, లైక్ ఇప్పుడు 4,000 సేవ్ అవుతుంది కదా, అలా ప్రతీ నెల 4,000ని సేవ్ చేసుకున్నారనుకోండి, ఆ 4,000 సేవ్ చేసుకుని ఒకేసారి డబ్బు పోడుకున్నాక మనం ఆ వస్తువుని కొనుక్కోవచ్చు. లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు. మేమైతే ఈఎంఐలో టీవీ కొనుక్కున్నామండి, టీవీ 36,000 ఎంత అయ్యింది, దానికి ప్రతీ నెల 4,000 అలా ఈఎంఐ కట్టుకుంటూ ఆ టీవీని అయితే మా సొంతం చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా 25,000 జీతం వచ్చిన వాళ్ళు ఎలాంటి లోటు లేకుండా ఇంట్లోకి అన్ని ఖర్చుల్ని అందంగా చేసుకుంటూ మనము ప్రతీ నెల 5,000 సేవింగ్స్ చేస్తూనే మళ్ళీ ఉన్న డబ్బుల్లోనే జాగ్రత్త ఖర్చులు చేసుకుంటూ 4,000 మన కోరికల్ని తీర్చుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు మన 25,000 బడ్జెట్ వీడియో. నేను ఫాలో అయ్యే మరికొన్ని టిప్స్ అయితే రేపు వీడియోలో చెప్తానండి. రేపు వీడియోను కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను అడిగాను కదా బలమా బలహీనత అన్న దానికోసము, అలాగే ఈ బడ్జెట్ వీడియో కోసము కామెంట్ చేయండి.